హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో వామాక్ బజ్జీలు ఎలా వేసుకోవాలో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి వామాక్ చెట్టు అన్నమాట. నేను మందార చెట్టు దాంట్లోనే వేసుకున్నాను, చూసారుగా ఇదన్నమాట. ఇవి చాలా కొంచెం అంత మందంగా ఉంటాయండి, మరీ ఎక్కువ మందంగా ఉండవు. ఇది వచ్చే వామ్ స్మెల్ వస్తూ ఉంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మనకు వామ్ స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి జలుబు దగ్గు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఉప్పులో వేసుకొని తిన్నామంటే ఈ వామాక్ అనేది చాలా మంచిది, చాలా రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు వీటితో బజ్జీలు చేసుకుందాం. శనగపిండిలో ఉప్పు, సోడా, వాము వేసేసి మన బజ్జీల పిండి మాదిరిగానే కలిపి పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను వామాకులు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నేను ఈ సైజువి తెచ్చి పెట్టుకున్నాను ఆకులు. ఓకేనా, పిండిని కొద్దిసేపు ఒక పావు గంట నానబెట్టుకున్నామంటే మనకు బజ్జీలు చాలా బాగా వస్తాయండి. నేను ఆల్రెడీ ఒక పావు గంట నానబెట్టి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, చూసారుగా ఆయిల్ వేడైంది, ఇప్పుడు మనం ఆకుని ఆ శనగపిండిలో ఇలా డిప్ చేసేసి, ఎక్కువ కోటింగ్ అవసరం లేదండి, పలచగా ఉన్నా చాలు, మనం సోడా వేస్తాం కదా బాగా పొంగుతాయి. చిన్నపిల్లలు కూడా బాగా తినేసే ఇచ్చండి, మనకు డైజెషన్ ప్రాబ్లం ఏం రాదు. ఇది వామాక్ కదా, డైజెషన్ ప్రాబ్లం ఏం రాదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. వామ్లో ఎటువంటి గుణాలు ఉంటాయో దీంట్లో కూడా అటువంటి గుణాలే ఉంటాయి. దీనికి వామ్ అనేది రాదు, కాకపోతే సేమ్ మనకి డైజెషన్కి అలాగే ఇది కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. బజ్జీలు ఇష్టపడే వాళ్ళు చాలామంది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, తినలేరు, అలాంటి వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు ఈ వామాక్ బజ్జీలు అనేవి. కొంచెం బ్యాటర్తోనే మనకి చాలా ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చండి. మనకి సేమ్ ఆ లీఫ్ ఏ షేప్లో ఉందో మనకు బజ్జీ కూడా అదే షేప్లో వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం లోపల అట్లా ఆకున్నట్టుగా మనం తినలేకపోవటం అలా ఏం ఉండదండి, మనకు చాలా ఈజీగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది, వామ్ ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది మనకి. మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఉడక్కకుండా అలా వస్తాయన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి. మనం అప్పుడప్పుడు మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక సైడ్ బాగా కాలుతుంది, ఒక సైడ్ కాలకుండా అలా వస్తాయన్నమాట. జాగ్రత్తగా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇవి తెలుసనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పడం మటుకు అసలు మర్చిపోకండి. మీరు ఇంకా వీటితో ఎటువంటి రెసిపీస్ చేస్తారు, ఇంకా ఏదైనా రెసిపీ తెలుసా, అలాగే మీది ఏదైనా హెల్త్ టిప్స్ తెలుసా అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా, చూసారుగా మనకి బజ్జీలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బజ్జీలు, నాకైతే చాలా ఇష్టము, మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం అనమాట, మా హస్బెండ్ కూడా బాగా ఇష్టంగా తింటారు ఇవి. ఆఖరికి రితిక్ కూడా తినేసాడనమాట ఈ బజ్జీలు, అంత బాగున్నాయి. మీకు ఎవరికైనా ఈ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా, సేమ్ అదేవిధంగా కూడా మిగతా బజ్జీలన్నీ కూడా వేసేసుకున్నాను నేను. చూసారా మనకి సేమ్ లీఫ్ ఎలా ఉందో అలాగే వస్తాయి బజ్జీలు కూడా, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, చుట్టానికి కూడా బాగుంటాయి. సేమ్ అదే ప్రాసెస్లో మిగతావి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ. ఇవి వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటాయండి, చల్లబడిన దానికంటే వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేశారంటే చాలా బాగా అనిపిస్తుంది. మిగతావి కూడా మీరే తినేస్తారని అంత టేస్ట్గా ఉంటాయి.
ఈ రెసిపీ నాకు నేను చిన్నప్పటి నుంచే తెలుసు అండి. నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండేదన్నమాట, ఎప్పుడు మా పెద్దమ్మ చేస్తూ ఉండేవాళ్ళు, అందుకని నాకు అలా గుర్తుండిపోయింది ఈ రెసిపీ అనేది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట. చూసారుగా మామాక్తో బజ్జీలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.